Hello everyone, welcome to my channel Sand Kitchen Vlogs. This is gokarna trip continuation part anamata. First video lo meer Hyderabad to Hubli junction video chusaru. Second video lo day 1 in water activities in Dandeli. And third video aithe mem stay chesina resort gurinchi full video pettanu kada. Ippudaithe second day anamata. First aithe breakfast cheddam anesi restaurant ki aithe vellamu. This Sri Krishna pure veg restaurant mana south indian tiffins aithe ikkada anni available ga unnai aithe inka 2 hours journey ala untundanesi nenaithe breakfast light ga cheddam ani set dosa first time order chesanu baa undi taste aithe ippudaithe memu second day morning vibuthi waterfalls anamata ikkadikaithe vellipoyamu by walk manam pai ki vellipovali ippudaithe mem nadchukuntu vellipothunnamu kani ikkada pai ki vellete appudaithe shoe mandatory ani cheppochu endukante road laagaithe em undadu నార్మల్ గా స్టెప్స్ అక్కడక్కడ కొద్దిగా రోడ్డు మట్టి రోడ్డు అలానే ఉంటుంది నాకైతే కొద్దిగా రిస్క్ అనిపించింది అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోయాము మా గైడ్ వాళ్ళు అయితే పైకి అయితే రాలేదు మాకు ఇట్లా వెళ్ళాలి అని అయితే చెప్పారు బస్ అయితే కిందనే ఆగిపోయింది అన్నమాట సో ఇప్పుడైతే పైకి వచ్చేసాము చూడండి ఇదే విభూతి వాటర్ ఫాల్స్ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంతగా ఏం లేదు మన కిందికి దిగేది కూడా ఏం లేదు నార్మల్గా ఉండి అక్కడ 2-3 ఫోటోస్ అయితే తీసుకున్నాము దిగాలనుకున్న వాళ్ళు కిందకైతే దిగేశారు కానీ రిస్క్ ఫ్లో ఎక్కువ వచ్చేది ఉంటే రిస్క్ అయిపోతుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి ఎవరైనా స్విమ్ చేస్తే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే అందువేలో మాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళాము ఇక్కడ బోట్ రైడ్ అనమాట ఒక 1 అవర్ అయితే మాకు ఈవినింగ్ సన్సెట్లో మురుదేశ్వర టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాలి కానీ ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది మేమైతే వద్దు అనేసి చెప్పాము కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి బోటింగ్కి వెళ్దాము మాంగ్రూవ్ ఫారెస్ట్ చూద్దాము అని అంటే మేమైతే వచ్చాము ఇక అందరి ఒపీనియన్ తీసుకొని గైడ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు పర్ పర్సన్ 150 అట్లా పడింది కానీ టైం వేస్ట్ కేరళ లాగా ఉంటుంది అని చెప్పారు కానీ అంతగా ఏం లేదు వాటర్ కూడా నీట్గా అయితే అసలే లేవు నేనైతే మురుదేశ్వర టెంపుల్కి లేట్ అయిపోతుందని టెన్షన్లోనే ఉన్నాను అసలు గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసిందే మేము మురుదేశ్వర టెంపుల్ కోసం అది కూడా సన్సెట్లో చూస్తే బాగుంటుందని కానీ వీళ్ళు ఇలా ఇక్కడ చేయడం వల్ల లేట్ చేయడం వల్ల మేము మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళేసరికి అయితే 6:30 అలా అయిపోయింది అసలు చూసినట్టే అనిపించలేదు ఇదైతే వేస్ట్ ఇక్కడ 1 అవర్ చేయలేదు మేము బోటు ఒక 40 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉండేసి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ వీడియోలో మురుదేశ్వర టెంపుల్ బ్లాగ్ పోస్ట్ చేస్తాను అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇదండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్